కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని శంకరాపురం సమీపంలో సగిలేరులో ఉన్న ఇసుకను చెన్నంపల్లి కొంగలవీడు శంకరాపురం గ్రామాలకు చెందిన ఇసుకను అక్రమదారిలో ప్రభుత్వ అనుమతి లేకుండా విటశలను ఉపయోగించి గనులుగా ఏర్పాటు చేసుకుని వందల ట్రాక్టర్లతో విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. ఆర్డీఓ కార్యాలయం ఉన్న బద్వేలు పట్టణంలో బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులకు కనిపించకపోవడం విశేషం. బహిరంగంగా ఇసుక మాఫియా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఆంతర్యం ఏమిటి? రాజకీయాలు అడ్డువస్తున్నాయా లేక ఇసుక అక్రమదారులతో కుమ్మక్కయ్యారా అనే అంశంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారులు ఇసుక ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.